వెల్కమ్ టు ఎపిసోడ్ 10. ఆల్మోస్ట్ 5 నిమిషాలు. నేను విద్య. అండ్ గ్యాప్ వచ్చింది కదా, ఐ నో, కానీ ఈ లాక్డౌన్లో ఐ ఫీల్ మనం చాలా ఎంటర్టైన్గా ఉన్నామబ్బా. ఎందుకంటే ఒక ఆన్ అ డైలీ బేసిస్ తీసుకుంటే మీరు ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక 30 లైవ్లు, ఒక 20 పాడ్కాస్ట్లు, ఏదో ఒకటి అలా ఉంటూనే ఉన్నాయి కదా. సో వీఆర్ క్వైట్ ఎంటర్టైన్. అండ్ వన్ మోర్ ట్రెండ్ దట్ ఐఎమ్ నోటీసింగ్ ఇస్ త్రో బ్యాక్ పోస్ట్స్ అనమాట. ఎప్పటి నుంచో ఈ త్రో బ్యాక్ పోస్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇదిగో నా చిన్నప్పటి ఫోటో అని, త్రో బ్యాక్ థర్స్డే అని, ఇలాంటివి మనం చాలా చూసాం. కానీ ఈ లాక్డౌన్ టైంలో పీపుల్ హూ నెవర్ యూజువలీ బాదర్డ్ ఆల్సో వెతికి వెతికి మరి వాళ్ళ పాత ఫొటోస్ కూడా, యునో, దే పుట్టింగ్ అప్ సేయింగ్ అప్పట్లో ఐ డిడ్ దిస్ ఆర్ అప్పట్లో ఇది అయింది అనేది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి అలా పాస్ట్లోకి వెళ్ళొస్తున్నామేమో అని. బేసికలీ అయిపోయిన రోజులు అంటే పాత మెమరీస్ గురించి ఆలోచించడం అనేది ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. లైక్ రీసెంట్లీ అమృతం 2.0 సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ పాట వింటుంటేనే, ఫస్ట్ వింటుంటేనే నా హెడ్లో అప్పట్లో చిన్నప్పుడు అమృతం ఎలా చూసేవాళ్ళం అనేది, యునో, ఆల్ ద ఇమేజెస్ వర్ కమింగ్ ఇన్ మై హెడ్ అనమాట. సో ఇలాంటి సెంటిమెంటల్ లాంగింగ్ ఏదైతే ఉందో, అప్పట్లో వావ్ అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, దీన్ని నాస్టాల్జియా అంటారనమాట. ఇలా పాస్ట్ గురించి ఆలోచించడం, అలా పాస్ట్ గురించి బాగా మురిసిపోవడం ఇవన్నీ మంచివా అనేది తీసుకుంటే, కొన్ని ఇయర్స్ ముందు వరకు, లైక్ అరౌండ్ 20 ఇయర్స్ ముందు వరకు కూడాను ఈ నాస్టాల్జియా అనేది ఇట్ వాస్ కన్సిడర్డ్ అ డిసార్డర్ అనమాట. అసలు ఈ వర్డ్ నాస్టాల్జియా అనేది 17th సెంచురీలో ఒక ఆర్మీ డాక్టర్ స్టార్టెడ్ ఇట్ అనమాట. ఆర్మీ ట్రూప్స్ అందరూ కూడాను వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళి వార్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాబట్టి వార్ ఏరియాకి వెళ్ళాక ఈ ఆర్మీ ట్రూప్స్ అందరూ కూడాను, సోల్జర్స్ అందరూ కూడాను, అబ్బా మా ఇంట్లో ఉంటే ఈ టైంకి ఇది చేసేవాళ్ళం, ఇంట్లో ఉండుంటే ఇలా ఉండేది అనేది, దే యూస్ టు ఫీల్ రియలీ డిప్రెస్డ్ అనమాట. అండ్ ఈ దాని వల్ల, అంటే వాళ్ళ ఇంటి గురించి ఆలోచించడం, వాళ్ళ మెమరీస్ గురించి ఆలోచించడం వల్ల వాళ్ళు అక్కడ ప్రెసెంట్ మూమెంట్లో ఉండలేకపోయేవారు. సో దీన్ని, ఈ నాస్టాల్జియా అనే దాన్ని ఒక ఇల్నెస్గా కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో ఇది ఒక డిసీజ్ ఇన్ 17th సెంచురీ. దెన్ స్లోగా రీసెర్చ్ పెరిగే కొద్దీ, స్టడీస్ పెరిగే కొద్దీ నాస్టాల్జియా వేరే, హోమ్ సిక్నెస్ వేరే అనేది సెపరేట్ చేశారనమాట. సో అప్పట్లో ఆర్మీ ట్రూప్స్ కున్నది హోమ్ సిక్నెస్ నాస్టాల్జియా కాదు అని. అండ్ యాజ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ వెంట ఆన్, ఇప్పుడు కరెంట్లీ ద రీసెర్చ్ సేస్ దట్ ఈ నాస్టాల్జియా అనేది ఏదైతే మనం అప్పట్లో ఇది అయ్యేది అండ్ హ్యాపీ ఫీల్ అవుతామో, ఇట్ రియలీ హెల్ప్స్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. మీకు సంగతి తెలుసా, అప్పట్లో టెలిగ్రామ్స్ పంపించుకునే వాళ్ళు కదా. జూలై 2013లో ఇండియాలో టెలిగ్రామ్ సర్వీస్ అనేది ఆపేశారనమాట. ఓకే, కానీ ఈ 2013 జూలైలో ఆపేస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేశాక ఎంతమంది, అరే ఒక్క లాస్ట్ టైం టెలిగ్రామ్ మళ్ళీ పంపిద్దాము అనే ఫీలింగ్తో ఎంతమంది టెలిగ్రామ్స్ పంపించారంటే, వాళ్ళు అనుకున్న డేట్ కంటే కూడా ఎక్స్టెండ్ చేసి ఈ ఉన్న టెలిగ్రామ్లు అన్నీ పంపించాకే దే హ్యాడ్ టు స్టాప్ దే సర్వీస్ అట. అంటే పీపుల్ హూ నెవర్ సెంట్ టెలిగ్రామ్ ఇన్ దర్ లైఫ్ ఆల్సో ఈ పని చేశారట, జస్ట్ సో దట్ ఒక్క లాస్ట్ టైం ఇది చేద్దాము అని. అంటే మూసేస్తున్నారు కాబట్టి. ఈ నాస్టాల్జియా అనేది ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే, ఐ ఫీల్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్ అబ్బా. అంటే మా అమ్మమ్మ తాతయ్య నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఒక 6-7 ఇయర్ ఓల్డ్ చైల్డ్ దగ్గరికి వెళ్ళినా కూడా నా చిన్నప్పుడు అని స్టార్ట్ చేస్తారు కదా. సో ఇట్ ఐ ఫీల్ నాస్టాల్జియా ఇస్ వన్ థింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్. మన ఎడ్యుకేషన్ మీద కానీ, మన ఎక్స్పోజర్ మీద కానీ, ఇవి వేటి మీద డిపెండ్ అవ్వకుండా మన అందరికీ ఈ నాస్టాల్జియా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కరెంట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ టూల్ అనమాట. అంటే ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ, ప్రోడక్ట్స్ ఈ నాస్టాల్జియాని వాడడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ అ రీసెర్చ్ దట్ సేస్ నాస్టాల్జియా వల్ల ఒక ప్రోడక్ట్ కోసం వీ మైట్ పే మోర్ అని. ఎవరు అందులేండి, నేనే చేసి అయిపోయి. జస్ట్ లాక్డౌన్ ముందు ఐ వెంట్ ఆ మాల్ అబ్బా, రస్నా స్టాల్ ఏదో ఉండింది అక్కడ మాల్లో, ఫుడ్ కోర్ట్లో. వావ్ అనుకుని, సరే అని లెట్స్ గో డ్రింక్ రస్నా అని ఫుల్ ఇట్లా ఫీల్ అయ్యి, ఎంత అని అడిగితే టీ గ్లాస్ అంత క్వాంటిటీకి 50 అన్నాడు. ఏం పర్లే, కమాన్ మై రస్నా అని తాగా. ఇట్ డిడ్ నాట్ టేస్ట్ ఎనీథింగ్ లైక్ రస్నా అట్ ఆల్. కానీ అసలు ఆ రస్నాకి ఇచ్చే, యునో, ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, అప్పట్లో చిన్నప్పుడు బర్త్డే పార్టీ అప్పుడు మొత్తం మూతంతా ఆరెంజ్ అయిపోయి, సీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, జస్ట్ ఫర్ దట్ ఎమోషన్ నాకు, నేను ఆ చిన్న గ్లాస్కి 50 ఇవ్వడానికి కూడా నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదన్నమాట. సో నాస్టాల్జియా వల్ల వీఆర్ ఆల్సో పేయింగ్ మోర్ మనీ ఫర్ సర్టన్ ప్రోడక్ట్స్. అంతేకాకుండా నాస్టాల్జియా ఆల్సో మేక్స్ అస్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్ అన్న ఫీలింగ్. అందుకే కదా మన అమ్మమ్మ తాతయ్య ఆర్ యూనో మన పెద్దవాళ్ళ దగ్గర ఎవరికైనా వెళ్ళి చిన్నప్పుడు ఎలా అయింది అన్న వెంటనే, వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రోవర్ట్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ స్టోరీ మాత్రం భలే చెప్తారు కదా. సో అదనమాట నాస్టాల్జియా సంగతి. అండ్ ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి లెట్స్ ట్రై అండ్ లుక్ బ్యాక్ అ లిటిల్. మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అవ్వచ్చు, మన చిన్నప్పుడు ఫొటోస్ అవ్వచ్చు,
ఆర్ యునో అప్పుడు చిన్నప్పుడు చూసిన షోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రీవిజిట్ చేయడానికి కొంచెం లెట్స్ టేక్అవుట్ టైం డ్యూరింగ్ దిస్ లాక్డౌన్. అండ్ అవేంటో అనేది ప్లీజ్ డూ కామెంట్ బిలో. ఇన్ఫాక్ట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు అంటే డూ ట్యాగ్ మీ, ఐడ్ లవ్ టు సీ దెమ్. నేనైతే ఐల్ బి బ్యాక్ మళ్ళీ రియలీ సూన్ ఆన్ ఆల్మోస్ట్ 5 నిమిషాలు. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.